నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీ నుంచి వెళ్లేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 8 సార్లు కేంద్రం చర్చలు జరిపినా ప్రయోజనం లేదు. ఇవాళ కేంద్రం రైతులతో మరోసారి చర్చలు జరపనుంది. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతుండగా రద్దు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్రం తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో చర్చలపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో రైతుల ఆందోళనలో పాల్గొననున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ఐక్యతా సందేశాన్ని వినిపించేందుకు రాహుల్ ఢిల్లీలోని గవర్నర్ హౌస్ నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. డిసెంబర్లో రాహుల్ గాంధీ ఇదే విధమైన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేపట్టబోగా ఢిల్లీ పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జనవరి 15న కిసాన్ అధికార దివస్ నిర్వహించాలని పార్టీ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, శ్వేత, కేంద్ర ప్రభుత్వంతో రైతులు రైతు సంఘాల నేతల సమావేశం 9వ దఫా ఈరోజు జరగబోతుంది. 9వ రౌండ్ సమావేశంలో కూడా ఎలాంటి ఒక అవుట్కమ్ వస్తుందన్న ఆశ లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వంతో చర్చించడం ప్రధాన లక్ష్యంగా, తద్వారానే పరిష్కార మార్గం కనుగొనే అంశంలో తమకు ఎలాంటి ద్వితీయ అభిప్రాయం లేదన్న విషయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరము 3 వ్యవసాయ చట్టాలని నిలుపుదల చేస్తున్నట్టుగా, సస్పెండ్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఈ సమస్య పరిష్కారానికి ఎక్స్పర్ట్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసిన అనంతరం జరుగుతున్న ఈ సమావేశానికి రైతుల సంఘాల తరఫున నేత ప్రతినిధులంతా కూడా రాబోతున్నారు. క్రితం సమావేశంలో వచ్చిన 41 రైతు సంఘాల నేతలంతా కూడా ఈసారి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ మరొక మంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యి ఎంఎస్పీ చట్టాన్ని, కనీస మద్దతు ధరని అన్ని పంటలకు వర్తింపజేయడము, ఖచ్చితంగా వాటిని అమలు చేసే అంశంలోనూ, అలాగే ఈ వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునే ఈ రెండు ప్రధానమైన అజెండాగా ఈసారి సమావేశం కూడా కొనసాగబోతామని చెప్తున్నారు. వెనక్కి తీసుకునే అంశంలో ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా నిలుపుదల మాత్రమే జరిగింది, కానీ పూర్తిగా వెనక్కి తీసుకోలేదు. కాబట్టి వెనక్కి తీసుకునేంత వరకు డిమాండ్లో ఎలాంటి వెనకడుగు ఉండబోదని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఇదే అంశంపైన ప్రభుత్వం మాత్రం కొంత ఆశావాద దృక్పథంతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 8 దఫాలుగా జరిగిన సమావేశాల్లో కూడా ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం మినహా వారి దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి, మిగతా అంశాలకు సంబంధించి పాయింట్ బై పాయింట్ అంశాల వారీగా చర్చించడానికి ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ రెండు ప్రధానమైన అంశాలు చర్చించకుండానే మిగతా వాటిపైన చర్చకు ప్రారంభం ఉండదు అన్నది రైతు సంఘాల నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనీసం కమిటీ ముందైనా అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరబోతా ఉన్నారు. అటువంటి పరిణామాల నేపథ్యంలో ఎలా ఉండబోతుందన్న చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన 4 సభ్యుల కమిటీ నుంచి ఒక కిసాన్ యూనియన్, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి ఇప్పటికే దాని నుంచి ఉపసంహరించుకున్నారు. భూపేందర్ సింగ్ మన్ దీని నుంచి ఉపసంహరించుకుంటూ రైతులకు వ్యతిరేక విధానాలకు దేనికి కూడా భారతీయ కిసాన్ యూనియన్ ఎంత మాత్రము సహకరించకపోదు, అటువంటి పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్యానెల్లో తన పేరుని ప్రకటించినప్పటికీ కూడా తాను ఇందులో భాగస్వామిని కాబోను అని చెప్తున్న పరిణామాల నేపథ్యంలో మిగతా సభ్యులు కూడా ఆయన బాటలోనే పట్టాలని రైతులు కోరుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రయత్నం చేయించింది అన్న కొంత ఆలోచనలు విమర్శల నేపథ్యంలో మిగతా వారు కూడా ఈ కమిటీ నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ కొనసాగుతుంది. కమిటీ ముందు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరయ్యేది లేదు. ఎందుకంటే కమిటీ కేవలం చట్టాలకు అనుకూలమైన వ్యక్తులతో మాత్రమే ఏర్పడిందన్నది రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి కమిటీ ముందు హాజరు కాకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చలు చేపట్టడానికి మాత్రం తాము వెనకాడబోమని, ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని నిలుపుదల చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల విమర్శ ప్రారంభమైనవి కాబట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం వద్దే ఉంటుందన్నది రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజైనా సరే ఏదన్నా ఒక కొలిక్కి వస్తాయా, ప్రభుత్వం ఏమన్నా మరింత మెత్తబడి వీటిని ఉపసంహరించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తుందన్నది చూడాల్సిన పరిణామం అయితే కనిపిస్తా ఉంది. శ్వేత,
రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.